మనము విశ్వసించినటువంటి విశ్వాసము, మనం విన్నటువంటి సువార్త, ప్రకటించబడుతున్నటువంటి దేవుని మాటలు వ్యర్థమైపోతాయి. ఎందుకనంటే ఇక్కడ పౌలు గారు అంటున్నారు, యేసు ప్రభు తిరిగి లేచాడు అనేటువంటిది సత్యమైనటువంటి విధానం, సత్యం యథార్థం, అందులో సంకోచం మరి అనుమానానికి తావు లేదు. ఎందుకంటే ఆయన జీవించి ఉన్న సమయాల్లోనే ఆయన అనేక పర్యాయాలు శిష్యులతోనూ సమాజముతోనూ చెప్పడం జరిగింది. ఏంటంటే, అధికారుల చేతికి పెద్దల చేతికి నేను అప్పగించబడతాను, వారు నన్ను సిలువ వేస్తారు, ఆ తదుపరి మరణించి నేను మూడో దినాన తిరిగి లేస్తాను సజీవుడనై అని చెప్పని ఆయన చెప్పి ఆయన స్పష్టంగా మరి బోధించి శిష్యులకు తెలియపరిచారు. అంతేకాకుండా లేఖన భాగాలు మనం చదువుతున్నప్పుడు మరణము లేదంటే పాతాళం అనేటువంటిది ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము అనేటువంటి వాక్యపు వాగ్దానాలు, క్రీస్తుని గురించిన ప్రవచనాలు కూడా లేప మరి రాయబడినటువంటి విషయాలు మనం చదువుతున్నాం. అంతేకాదు ఆయన సజీవుడు, యుగ యుగములకును ఆయన సజీవుడైన దేవుడు, మరణమును జయించగలిగిన దేవుడని ఆయన గురించి స్పష్టమైనటువంటి ఆధారాలు కూడా దేవుని వాక్యం నుంచి మనకు కనబడుతూ ఉంటాయి.